అందుకే కశ్యాంచి సమాన ప్రత్యయావృత్తికి నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః ఏదో ఒక నామాన్ని పరంపరగా 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 పువ్వు మీద పువ్వు గుచ్చి దండగుచ్చినట్టుగా భగవంతుడికి మనస్సులో గుచ్చి వేయాలండి. అంత పరంపరగా దాని మీదే దృష్టి పెట్టి చేస్తే మనస్సు లొంగకపోవడం ఏంటమ్మా, 2 నిమిషాల్లో లొంగుతుంది. ఈలోపు అది ఎక్కడో పారిపోతుంటే దాంతోపాటు మనం పారిపోతూ ఉంటాం. పారిపోతుంది ఎవరు పారిపోతుందని ఎవరు అంటున్నారో వారే పారిపోతున్నారు. అంటున్నవాడే మనస్సు, వాడు పారిపోతే అది ఎక్కడికి పారిపోతుంది? అంచేత ఈ సమాన ప్రత్యయావృత్తి అండనొచ్చిన ఒక రూపం మీద మీరు దృష్టి పెట్టచ్చు. మీకు కృష్ణ పరమాత్మ యొక్క రూపం ఇష్టం, మీ ఎదురుగా కృష్ణ పరమాత్మ విగ్రహం పెట్టుకోండి, తదేకంగా చూడండి. జిడ్డు కృష్ణమూర్తి గారు చెబుతారు, రెప్పలు ఆర్పకుండా చూడండి, వీలైతే ఏ భావము కూడా లేకుండా చూడండి చాలు. కానీ అది చాలా కష్టసాధ్యం. ఏ భావము లేకుండా మనస్సును మౌనంలోకి పెడితే ఏదో భావం వస్తుంది. ఏదో భావం రావడం కంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అని రావడం మంచిదే కదా. నిన్న మనం అనుకున్నాం కదా, ఆలోచనలే అన్నీ. మంత్రమైనా కూడా ఆలోచనే. మనస్సులో మననాత్రాయితే ఇది మంత్రం, మంత్రమైనా ఒక ఆలోచనేనండి. కాకపోతే బీజాక్షరాలు ధ్వనిస్తే దానికి శక్తి ఉండొచ్చు, మామూలు ఆలోచనకు అంత ఉండకపోవచ్చు. కానీ ఏదైనా మనస్సులో ఆలోచనే కదా. ఆ ఒక ఆలోచనల మూట కదా మనస్సు. అందులో ఒక ఆలోచనతో అన్ని ఆలోచనల్ని బంధించగలమాట. నిన్న నేను మీకే ఉదాహరణ చెప్పాను జీవితంలోంచి. పాత బట్టలు మూట కట్టాలంటే పెద్ద బట్టోడు తీసి చాకలైన మొత్తం బట్టలు మూట కట్టుకోవట్లేదా, పట్టుకెళ్ళలేదా? ఈ బట్టలు ఇస్తే ఏం చేస్తాడని అందులో పెద్ద చీర తీస్తాడు. మగాళ్ళ ప్యాంట్లు చొక్కాలు తీయడవి కుదరదు మూట కట్టడానికి. ఆడవాళ్ళు చీర తీస్తాడు, పెద్దది ఉంటుంది కదా, ఇవన్నీ అందులో బారేస్తాడు. మొత్తం 2-3 ముళ్ళు వేసేస్తాడు, సైకిల్ మీద వేసి పడుకుపోతాడు. అలాగ మనం నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః అనే ఒక పెద్ద సుదీర్ఘమైన సునిశ్చితమైన తీక్ష్ణమైన ఆలోచనతో మిగిలిన ఆలోచనని మూట కట్టేయచ్చు. అది శంకరాచార్య అంగీకరించిన మాట. అందుకని కశ్యాంచిత్ చిత్తభూమౌ సమాన ప్రత్యయావృత్తికి ఒకే నామాన్ని అలాగే స్మరించు, అలాగే స్మరించు, అలాగే స్మరించు. ఎందుకు స్వాధీనంలోకి రాదో చూద్దాం. ఒకే ఆలోచనలో అన్ని ఆలోచనల్ని కలిపేయడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే, ఎప్పుడైనా ఆ ఒక్క ఆలోచన తీసేస్తే మొత్తం రమణ మహర్షి చెప్పిన మహామౌనంలోకి హాయిగా వెళ్ళిపోతాం. గొడవలేదు, ఇంకా తీసేయడానికి కూడా బాధపడక్కర్లేదు. ఇంతకాలం శివరామస్మరణ చేశాం, ఇంతకాలం రామకోటి రాశాం, మానేద్దాం, ఇది మళ్ళీ పట్టేయిద్దామా. రామకోటి కూడా బంధం కాకూడదు, నామస్మరణ కూడా బంధం కాకూడదు, మధ్యలో అంటుకోకూడదు, మనని కాపాడాలి అంతే. అంటుకోకూడదు అంటే అంత మహామౌనంలోకి వెళ్ళగలిగే స్థితి వచ్చినప్పుడు ఆ నామస్మరణ మానేసినా పర్వాలేదు, అప్రయత్నంగానే వెళ్ళిపోతుంది. అది ఆలోచనలన్నీ కలిపి ఒక ఆలోచనలో మూట కట్టాం, ఒక ఆలోచన తీసేస్తే మొత్తం పోయింది కదా. బట్టలన్నీ ఒక బట్టలో మూట కట్టినప్పుడు ఆ మూట అవతల పారేస్తే లోపల బట్టలన్నీ పోలేదా, మళ్ళీ చెప్పాలా? ఇది అభ్యాసం. శంకరాచార్య ఎంతగా ఆత్మజ్ఞానాన్ని బోధిస్తారో అంతగా ఆచరణ, పూజ, ఆరాధనా విధానాన్ని కూడా బోధిస్తారు. అందుకే ఆయన షణ్మత స్థాపనాచార్య అన్నారు. దేవుడికి రూపం లేకపోతే నామం లేకపోతే భక్తులు చెడిపోతారని ఆయనకు బాగా తెలుసు. ఏదో నిర్గుణం నిరంజనం పరబ్రహ్మం అంటే మన వల్ల కాదండి ఏం చేయడం. అక్కడేదో ఒక మూర్తి ఆయనది ఉండబట్టి దండం పెట్టుకుంటాం, ఏం లేకపోతే ఏం పెట్టుకుంటామండి, మనసు పక్కకి వెళ్ళిపోదా. అందుకని విగ్రహారాధన ఎప్పుడూ కాదనకపోగా ఆయన ఆదిత్యం అంబికాం విష్ణుం గణనాథం మహేశ్వరం అని పంచాయతనంలో 5 విగ్రహాలు పెట్టి, శివుడు, విష్ణువు, అమ్మవారు, గణపతి, సూర్యుడు అని 5 దేవతల్ని పెట్టి, తమిళనాడులో ప్రత్యేకంగా ఉన్న మురుగన సంప్రదాయం, కుమారస్వామి సంప్రదాయాన్ని కూడా దాక్షిణాత్య సంప్రదాయంగా కలిపి కుమారస్వామి ఆరాధన కలిపి షణ్మత స్థాపనాచార్య అనే బిరుదు పొందారు ఆయన. 6 దేవతలు ప్రధానంగా మీరు భావించండి, పూజించండి. ఇంకా ఊరికే 6 పట్టుకుని మనం 66, 76 చేసేయకూడదు. ఇంకా అప్పుడు మళ్ళీ చిల్లర రాళ్లకు మొక్కుతూ ఉంటే చెడిపోదురా ఒరే ఒరే అనే అవుతుంది. దేనికైనా ఓ పరిమితి ఉండాలి కదా. ఒక రైలు సీటు ఉన్నప్పుడు 3 కూర్చునే సీట్లో 4 కూర్చోవచ్చమ్మా, 5 కూడా కూర్చోవచ్చు. 30 మంది వస్తారంటే ఎలా కూర్చుంటారండి? ఆరాధనకి విధానానికి కూడా ఓ పరిమితి ఉండాలి. అందుకని షణ్మత స్థాపన అన్నారు. ప్రధాన దేవతలు వీరు, మీరు ఆరాధించండి. అందులో కూడా 3 ముఖ్యం, శివుడు, విష్ణువు, అమ్మవారు. ఎందుకు ముఖ్యమో నిర్ణయం చెప్పుకున్నాం. దేశకాల పరిస్థితులు. శివుడు అంటే కాలం, విష్ణువు అంటే ప్రదేశం, వ్యాప్నోతీతి విష్ణువు, అమ్మవారు అంటే పరిస్థితులు, కార్యకారణ సంబంధం, కాజేషన్. అందుకే ఈ 3 ప్రధాన దేవత. ఇప్పుడు ఇంకొక మాట 7వ అధ్యాయంలో చెబుతున్నాడు ప్రత్యేకంగా. नागं प्रकाशः सर्वस्य योगमाया समावृतः मूढो माम् अभिजानाति लोको मामजमव्ययम् मूढोऽयं नाभिजानाति लोको मामजमव्ययम् అంటున్నాడు। 7వ అధ్యాయం విజ్ఞాన యోగంలో ప్రత్యేకం ఆయన యోగమాయ గురించి చెబుతాడు। చాలా చిత్రమైనటువంటి అంశం ఇది। మనమంతా యోగమాయ శక్తి చేతే ఆవృతలమే ఉన్న దాని నుంచి బయటపడే విధానం ఎలాగో చూద్దాం। नागं प्रकाशः सर्वस्य योगमाया समावृतः मूढोऽयं नाभिजानाति लोको मामजमव्ययम्। భగవంతుడు ఉన్నాడు అనేది చాలా స్పష్టంగా అందరూ చెబుతున్నప్పటికీ ఎందుకు కనపడడం లేదు ప్రత్యక్షంగా? శంకరాచార్య కూడా ప్రశ్న శివానంద లహరిలో వేశారు। एको वारिज बन्धवक क्षितिनभो व्याप्तं तमो मंडलं वित्वा लोचन गोचरोऽपि भवति त्वं कोटि सूर्य प्रभक वेद्य किं न भवसि अहो घनतरं किदुर्भवेन्मत्तमक तत्सर्वं व्यपनीज मे पशुपते साक्षात् प्रसन्नो भव। ఒక్కడే ఉన్నాడయ్యా సూర్యుడు। ఎకో వారిజ బాంధవక క్షితినభో వ్యాప్తం తమో మండలం భిత్వా। భూమి నుంచి ఆకాశం వరకు ఆయన ఉన్న అంతరిక్షం పైభాగం కదా, అది అంతరిక్షం పైభాగం నుంచి భూమండలం వరకు ఉన్న మొత్తం చీకట్టు పోగొట్టేస్తున్నాడు ఒక్క సూర్యుడు అండి, రెండో వాళ్ళు లేడు। ఎంత ఆశ్చర్యం ఇది! భగవల్లీలకి ఎంతకంటే ఏమన్నా కావాలా? ఎంత ఆశ్చర్యం ఇది! ఆ సూర్యుడిని ఏమన్నా విజ్ఞానం కనిపెట్టిన వాళ్ళు ఈ నాస్తికులు వీళ్ళందరూ ఏమైనా కనిపెట్టి సూర్యుడిని అక్కడ పెట్టారా? ఐన్స్టీన్ గారు 3000 పరిశోధనలు చేశాడు, 3000 ఆవిష్కరణలు చేశాడు। ఆయన అడిగారట, ఇన్ని ఆవిష్కరణలు చేశారు కదా, దేవుడు ఉన్నాడని మీరు నమ్ముతున్నారా అంటే, ఉన్న వాటిని మేము కనిపెట్టాం కానీ అక్కడ పెట్టినవాడు వాడే కదా అన్నట్ట। ఐన్స్టీన్ లాంటి వాళ్ళు అలా మాట్లాడతారు, వీళ్ళంతా స్టెయిన్ స్టీల్ గాడు, వీళ్ళు ఏం మాట్లాడితే ఉపయోగమే ఉంది? ఇక్కడ నిజమైన విజ్ఞానవేత్త ఎప్పుడు దేవుణ్ణి వ్యతిరేకించడు। విజ్ఞానానికి శాస్త్రానికి దైవానికి ఏమీ వ్యతిరేకత లేదు, అవి రెండు సమన్వయం చేసుకోవచ్చు హాయిగా। ఆయన అన్నాడు స్పష్టంగానే, సూర్యుడి శక్తితో చంద్రుడి శక్తితో విద్యుత్ శక్తితో ఏదో ఉన్నది మేము కనిపెట్టాం కానీ నేనేం కరెంటు కనిపెట్టి అక్కడ పెట్టలేదు కదా, అది అక్కడ ఉందని చెప్పాను నేను। ఎలా బల్బు ఎలా వెలగాలో చెప్పాను అంతే కదా। బల్బు కనిపెట్టినవాడు నేనెంత గొప్పవాడిని అయితే ఆ విద్యుత్ కనిపెట్టినవాడు ఎంత గొప్పవాడు! ఇది ఐన్స్టీన్ మాట।